టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని తన భర్తకు అన్యాయం జరిగిందన్నారు తోట నరసింహం సతీమణి వాణి. అయినా టీడీపీ పార్టీ కోసం కష్టపడి చివరి వరకు పనిచేస్తామని, అయినా జిల్లా నాయకులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు వాణి. వైసీపీతోనే తమకు న్యాయం జరుగుతుందని అంటున్న తోట నరసింహం భార్య వాణితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీకి గుడ్ బై చెప్పి తోట ఫ్యామిలీ కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో తోట వాణి గారు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి? అదేనండి, నా భర్తకి చాలా అన్యాయం జరిగిందనే చెప్పుకోవాలి. గత 6 నెలల నుండి నా భర్త అనారోగ్యంతో ఉన్న పట్టించుకున్న నాయకుడు ఎవరో లేరండి. నాకు అదే బాధ అనిపించింది. పెద్ద దిక్కు అన్న వాళ్ళు లేకుండా పోయారే, కనీసం మాకు పదవులు కాదు, కనీసం ఆయన హెల్త్ ఎలాగుంది ఏంటి అని కూడా వాకప్ చేసిన పాపను పోలేదండి ఇప్పటికి వచ్చి ఏ నాయకుడు కూడా. అది నాకు చాలా బాధ అనిపించింది. చూస్తాం చేస్తాంలేమ్మా అన్నారు, సర్లే అని చెప్పేసి నేను మౌనంగా వెనక్కి వచ్చేయడం జరిగిందండి. కానీ ఇప్పటికి వచ్చి ఏ నాయకుడి నుండి కూడా ఫోన్ రాలేదు. అంటే ఏదో నరసింహారు ఏదో చిన్న నాయకుడు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన ఎంత పెద్ద నాయకుడు అన్నది ఇప్పుడు ఎలక్షన్లో మేము చూపిస్తామండి అందరికీ కూడా. అది నేను చెప్తాను అందరికీ మీడియా ముఖంగా చెప్తున్నాను. అంటే మీకు ప్రధానంగా టీడీపీకి మీకు అక్కడ వ్యతిరేకత ఉంది, అందుకే టికెట్ ఇవ్వలేదు, అందుకే పార్టీ మారారు, 4 సంవత్సరాల పదవులు అని వీచి అనేసి కూడా టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. చేస్తారండి వాళ్ళు ఆరోపించడం, చాలా ఆరోపిస్తూ ఉంటారు. కాకపోతే పార్టీ ఎందుకు మారేమన్నది మాకు తెలుసు, మమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ భుజాల మీద మోసారు, ఈ 15 ఏళ్ళు కూడా మోసారు వాళ్ళు. అలాంటిది వాళ్ళ అభీష్ట మేరకు, వాళ్ళ కోరిక మేరకు మేము ఈ రకమైన స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా తెలుగుదేశంలో ఉంటే మాకు మా జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు కూడా మమ్మల్ని రానివ్వరండి పైకి, మమ్మల్ని రానివ్వరు, మాకు ఏ పని జరగనివ్వరు. మా కార్యకర్తల్ని మా అభిమానులని కూడా చాలా ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉన్నది. ఎవరు మీ జిల్లాలో నాయకులు అంటే ఎవరు ప్రధానంగా ఎవరు? ఆల్రెడీ ముందు అయిపోయినాయి ఈ పేర్లన్నీ, వాళ్ళే భుజాలు వాళ్ళే తడుక్కుంటారు, అవసరం లేదు చెప్పక్కర్లేదు. అంటే మీరు పెద్దాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నుంచి హామీ వచ్చింది, ఎంత మేరకు వచ్చింది? టైం ఉంది కదా, చెప్తారు కదా అఫీషియల్గా రావాలి కదా, చెప్తారు. హామీ అయితే వచ్చింది. అది పదవులు టీడీపీ నాయకులు తమను వ్యక్తిగతంగా వాడుకొని, అలాగే తమను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా తమను ఎవరు పట్టించుకోలేదని, అందుకే పార్టీ మారాల్సి వచ్చిందనేసి కూడా తోట వాణి గారు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజేష్, ఒన్ టీవీ, హైదరాబాద్.